రైతు సోదరులకు స్వాగతం. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మన వీడియోలో మిరపలో పోత కాత నిలబడడానికి, మంచి దిగుబడి రావడానికి వాడుకోవలసిన గ్రోత్ ప్రమోటర్స్ మరియు అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకుందాం. ట్రై కంటనల్ 0.05 EC, దీని యొక్క డోసేజ్ విషయానికి వస్తే 25 నుంచి 30 ML ఒక పంపుకి, అంటే 15 లీటర్ల పంపుకి అండి 250 నుంచి 300 ML ఒక ఎకరానికి సరిపోతుంది. దీని యొక్క పనితనం ఏమిటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థని అభివృద్ధి చేసి మంచి దృఢంగా కొమ్మలు బాగా పెరిగేటట్లు, కొమ్మలు దగ్గర దగ్గరగా వచ్చి పూత కాత బాగా వచ్చేటట్లు చేస్తుందండి. దీంతోపాటు మనం అగ్రోమిన్ మ్యాక్స్ అంటే ఫార్ములా 4 కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందవచ్చు. ఈ ఫార్ములా 4 మిరప తోటలో ఎందుకు వాడవలసి వస్తుందంటే, మిరప తోట బాగా పెరిగే మొక్క కాబట్టి అందులో సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ దిగుబడి రావాలంటే సూక్ష్మ పోషకాలని మనం సరిగా అందించుకోవాలి. అందువల్ల మనం అగ్రోమిన్ మ్యాక్స్ని ట్రై కంటనాల్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ని మనం పొందవచ్చు, మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. అలాగే మొక్క యొక్క పెరుగుదలకి అమైనో యాసిడ్స్ కూడా బాగా అవసరం కాబట్టి దానికి మనకు వాడుక భాషలో రెక్కల సుందరి అని పిలువబడే పాంటాక్ ప్లస్ అనే మందుని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ అంటే ఫార్ములా 4 కూడా స్ప్రే చేసుకున్నట్లయితే పూత కాత బాగా వచ్చి కాయ యొక్క సైజు కూడా మనకి బాగా వస్తుంది. ప్రస్తుతం మన మిరప తోటలు ఉన్న పరిస్థితులను బట్టి ఈ ట్రై కంటనల్ ప్లస్ ఈ రెక్కల సుందరి అంటే ప్లాంటాక్ ప్లస్ ఈ రెండు మార్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి పూత మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు మందులతో పాటు ప్రస్తుతం తోటలు బాగా పెరిగి భూమిలో బలం వేసుకునే అవకాశం లేకుండా ఉన్న తోటల్లో 3 19లు కానీ 28 28 కానీ నీటిలో కరిగే ఎరువులని మనం ఈ గ్రోత్ ప్రమోటర్స్తో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైన మొక్కల్ని మనం చూడవచ్చు. పూత పిండ రాలిపోకుండా నిలబడడానికి కారణమైన శిలీంధ్రం మరియు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఏ మందులు స్ప్రే చేసుకోవాలో రేపటి వీడియోలో నేను తెలియపరుస్తాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.